బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. కోర్చోలి వద్ద జరిగిన ఎదురుకాల్పులో 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. పలువురు మావోయిస్టులకు తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. ఉదయం నుంచి అడవిలో కాల్పులు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. అయితే ఘటనాస్థలంలో భారీ స్థాయిలో ఆటోమేషన్ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. బయటికి ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, భారీ ఎన్కౌంటర్ ఎదురుకాల్పుల్లో ఇప్పటికే 9 మంది చనిపోయినట్టు తెలుస్తుంది మావోలు. ప్రస్తుతం అప్డేట్ ఏంటి? ఇంకా అక్కడ ఎన్కౌంటర్ జరుగుతుందా? దండకారణ్యంలో బీజాపూర్ కావచ్చు, మరొక 4 జిల్లాల్లో కూడా వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. మావోయిస్టులకు భద్రతా బలగాలకు తీవ్రమైన ఎదురుకాల్పులు చోటు చేసుకుంటే వరుసగా ఒక రోజు విడిచి ఒక రోజులో మాత్రానికి మావోయిస్టులు భారీగా మూల్యం చెల్లించుకుంటున్నారు. సంబంధించి మావోయిస్ట్ పార్టీ సంబంధించిన కీలక నేతలు కూడా మతమవుతున్న పరిస్థితి కనబడుతుంది. తాజాగా ఈ రోజు బీజాపూర్ జిల్లాలోని గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కర్చోలి లేంద్ర అడవుల్లో మాత్రానికి మావోయిస్టులకు భద్రతా బలగాల మధ్య మాత్రానికి ఎదురుకాల్పులు భారీగా చోటు చేసుకున్నాయి. ఎదురుకాల్పులు ప్రస్తుతానికి ఎదురుకాల్పుల్లో మాత్రం 4 మావోయిస్టులు కీలక నేతలు కూడా మృతి చెందినట్టు కూడా బీజాపూర్ సంబంధించిన పోలీసు అధికారులు ధృవీకరిస్తున్నారు. కానీ ఇంకా ఎక్కువగా ఇంకా కొంతమంది మృతదేహాలు కూడా వెలికి తీస్తున్నట్టు కూడా తెలుస్తుంది. పోలీస్ కాల్పుల్లో మాత్రం సుమారు 2.5 గంటలు పైగా కాల్పులు ఎదురుకాల్పులు మావోయిస్టులకు భద్రతా బలగాలకు చోటు చేసుకున్నాయి. వీళ్ళంతా లేంద్ర అడవుల్లో తెల్లవారుజామున సమావేశం అవుతున్నారన్న సమాచారం మేరకు ఛత్తీస్గఢ్ సంబంధించిన పోలీసులు, దాదాపు 4 రకాల విభాగాలకు సంబంధించిన పోలీసు బెటాలియన్ సంబంధించిన నేతలు మాత్రం వీళ్ళంతా అక్కడికి చేరుకున్నారు. చేరుకోవటం అక్కడికి డిఆర్జీ జవాన్లతో పాటు సిఆర్పిఎఫ్ జవాన్లు, కోబ్రా, తర్వాత బస్తర్ ఫైటర్, బస్తర్ ఏరియా బెటాలియన్ సంబంధించిన సిఐఎస్ఎఫ్ బలగాలు కూడా పూర్తిగా ఇక్కడ మొత్తం లేంద్ర అడవులపై మాత్రం దృష్టి కేంద్రీకరించి తెల్లవారుజాము నుంచి కూంబింగ్ నిర్వహిస్తున్న క్రమంలో మావోయిస్టులు పోలీసు భద్రతా బలగాలపై మాత్రం కాల్పులు తెగబడారు. కాల్పులు తెగబడంతో ప్రతిగా భద్రతా బలగాలు కూడా చుట్టుముట్టి వాళ్ళ క్యాంపును చుట్టుముట్టి మావోయిస్టుల సమావేశ కేంద్రాన్ని చుట్టుముట్టి వాళ్ళపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో మాత్రానికి 8 నుంచి 9 మంది మావోయిస్టులు మృతి చెందారనే వార్తలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో పూర్తి సమాచారం మాత్రాన్ని సమాచారం ఇప్పటి వరకు మాత్రానికి అక్కడ బీజాపూర్ సంబంధించిన పోలీసు అధికారులు మాత్రం కీలక అధికారులు మాత్రం 4 కీలకమైన మావోయిస్టులు మృతి చెందారు. మరికొంతమంది మావోయిస్ట్ సంబంధించిన క్యాడర్ కమాండెంట్లు కూడా కొంతమంది మృతి చెందారు. వారి పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియాల్సిందని చెప్తున్నారు. దాంతోపాటు లేంద్ర అడవుల్లో కూడా ఈరోజు సాయంత్రం 4 గంటల వరకు కూడా కూంబింగ్ కొనసాగుతుందంటూ మాత్రం అధికారికంగా బీజాపూర్ సంబంధించిన పోలీసు అధికారులు ఒక ప్రకటన కూడా విడుదల చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కాలంలోనే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్ట్ అధికార ప్రతినిధి కూడా లేఖలు కూడా విడుదల చేశారు. చర్చలకు సిద్ధమంటూ తను మాత్రం అని చెప్పారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ఇటీవల కాలంలోనే ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు సిద్ధమంటూ ఒక మంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు ఒక మంత్రి కూడా ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన కూడా కట్టుబడి లేరు అని చెప్తున్నారు. మరోపక్క ఇటీవల కాలంలో బీజాపూర్ జిల్లా కూడా ఇటీవల 4 రోజుల క్రితం బీజాపూర్ జిల్లాలో ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్లో కూడా కీలకమైన నేతలు హతమవటం మావోయిస్ట్ పార్టీకి ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. 30వ తారీఖు గడిచిన మార్చి నెల 30వ తారీఖు కూడా బీజాపూర్ బంద్ కూడా ప్రకటించారు. దాంతోపాటు రేపు మరో జిల్లాకు సంబంధించింది కూడా ఒక జిల్లా కూడా బంద్ కూడా మావోయిస్ట్ పార్టీ ప్రకటించిన నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ జరగటం మావోయిస్ట్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. రజనీకాంత్, థ్యాంక్ యూ.